జులపాల జుట్టు పంచకట్టు నిలువెల్ల పల్లెటూరి అమాయకత్వం ముఖంపై చిరునవ్వు నిండైన వ్యక్తిత్వం కొట్టొచ్చినట్టు కనిపించే ఆ నిరుపేద కళాకారుడు 52 దేశాల ప్రతినిధులను తన అరుదైన 12 మెట్ల కిన్నెర గానంతో ఉరుతలూగించారు. ఆడాలేడు మియాసాబ్, ఈడాలేడు మియాసాబ్ అంటూ ఆయన ఆలపించే గానం వింటూ శ్రోతలు మైమర్చిపోతారు. 12 గంటల పాటు నిరాటంకంగా వీరుల గాథలను వివరిస్తూ కిన్నెర గానంతో ఆయన చేసే కచేరీ ఆ బాల గోపాలాన్ని అలరించింది. సీన్ కట్ చేస్తే తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడే పరిస్థితి, కుటుంబంలో అనారోగ్య పరిస్థితి ఉన్నా వైద్యం చేయించలేని పరిస్థితి, అయినా ఏనాడు ఎవరి దగ్గర చేయి జాచలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాలో పాట పాడే అవకాశం వచ్చింది. భీమ్లా నాయక్ సినిమాకు టైటిల్ సాంగ్ పాడే ఛాన్స్ వచ్చింది. ఈయనే కిన్నెర మొగులయ్య, ఇంటి పేరు దర్శనం. అరుదైన 12 మెట్ల కిన్నెర వాయిద్య పరికరం కళాకారుడు. అంతరించిపోతున్న పాతకలకు నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న మొగులయ్య ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తెలుకపల్లి లింగాల మండలం సరిహద్దు అవసలికుంటగట్టు రాయిపాకులకు చెందిన వ్యక్తి. గతంలో మొగులయ్య కలకు మెచ్చిన తెలంగాణ ప్రభుత్వం మొగులయ్య జీవిత చరిత్రను 8వ తరగతిలో 233వ పేజీలో పాఠ్యాంశంగా ప్రచురించింది. ముందుగా ఆ పరికరం గొప్పదనం గురించి చెప్పాలంటే చాలా పవిత్రమైన వాయిద్య పరికరం. 7 మెట్ల కిన్నెర పరికరాలు అక్కడక్కడా కనిపిస్తున్నా 12 మెట్ల కిన్నెర చాలా తక్కువ చోట్ల కనిపిస్తుంది. శతాబ్దాల నాటి చరిత్ర ఉన్న పరికరం ఇది. కానీ దీన్ని ఇప్పుడు ఎక్కువగా వినియోగించడం లేదు. తన తాతల కాలం నాటి నుంచి కిన్నెర వాయిద్య పరికరాన్ని మొగులయ్య అభివృద్ధి చేసి ఉపయోగిస్తున్నారు. ఈ అరుదైన కిన్నెరను వాయిస్తున్న ఏకైక జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య అని చెప్పవచ్చు. గుండ్రంగా ఉండే అనపకాయ లేదా సోరకాయ బుర్రలను లోపలి వైపు శుభ్రం చేయిస్తారు. తరువాత వాటి కుదురు లేదా తొడిమలను కేంద్రంగా చేసి వెదురు బొంగులు లేదా వెదురు కర్ర, తీగలు, ఎద్దు కొమ్ములు అనుసంధానం చేస్తారు. ఎక్కడెక్కడ ఎంత దూరంలో వీటిని అమర్చాలి అనేదే అసలైన కళ. ధ్వని ఎంత సొంపుగా వస్తుందనేది ఈ అమరిక పైన ఆధారపడి ఉంటుంది. వీటిని అమర్చిన తర్వాత మైనం, తేనె, అద్దాలు అమర్చుతారు. వీటితో పాటు కళాకారుడి నోటికి కొంత దగ్గరగా, కుడి చేయికి దగ్గరగా ఉండే బుర్రపై ఓ పిట్టను కూడా అమర్చుతారు. చాలా మంది ఈ పిట్టను పవిత్రంగా భావిస్తారు. వాయిద్యకారుడు ముందుగా ఈ పిట్టకు నమస్కారం చేసుకుంటారు. మొగులయ్య వాయించే కిన్నెరలో ఈ పిట్ట ప్రత్యేక ప్రాధాన్యంగా ఉంది. వాయిద్యకారుడి ఆజ్ఞలకు అనుగుణంగా పిట్ట వ్యవహరిస్తుంది. అంటే నమస్కారం పెట్టమంటే పెడుతుంది, నృత్యం చేయమంటే చేస్తుంది. తోలుబొమ్మలాట కళలో ఆడించినట్టు కిన్నెరపై ఉన్న పిట్టను కూడా ఆడిస్తారని చెప్పవచ్చు. మొగులయ్యకు ఈ పరికరం ఎలా వచ్చిందనే విషయానికి వస్తే, మొగులయ్య పూర్వీకులు తోలుబొమ్మలాట నిర్వహించేవారు. దాదాపు 4 శతాబ్దాలకు పైగా వీరి కుటుంబం గ్రామీణ కళల్లో ప్రావీణ్యం సాధించింది. 150 సంవత్సరాలకు సంబంధించి మాత్రమే సమాచారం అందుబాటులో ఉంది. మొగులయ్య ముత్తాత పేరు మొగిలి. ఈయన తొలి కిన్నెరను తయారు చేశారు. వాటి ద్వారానే పోరాటాలు చేశారు. ఆయన కుమారుడు రామయ్య 7 మెట్ల కిన్నెరను తయారు చేశారు. తరువాత రామయ్య కుమారుడు ఎల్లయ్య 11 మెట్ల కిన్నెరను తయారు చేశారు. కిన్నెర పరికరం తయారీని దగ్గర నుంచి చూసిన మొగులయ్య తన 18 వయస్సులో కిన్నెర పరికరం వాయిద్యంపై పట్టు సాధించారు. ఆ తరువాత తన పూర్వీకుల నుంచి వచ్చిన పరికరాన్ని అభివృద్ధి చేసి 12వ మెట్టును అమర్చారు. ప్రస్తుతం 12 మెట్ల కిన్నెర వాయిద్య కళాకారులు చాలా అరుదుగా ఉన్నారని చెప్పవచ్చు. వారిలో ఒకరు మొగులయ్య. ఇక భీమ్లా నాయక్ సినిమాలో అవకాశం విషయానికి వస్తే, ఓ రోజు సినిమా డైరెక్టర్ మొగులయ్యకు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారని చెప్పారట. పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి కాసేపు ముచ్చటించి సినిమాలో పాడే అవకాశం ఇస్తామని, హైదరాబాద్ రావాలని, కారు పంపిస్తామని చెప్పారు. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఓ సాధారణ నటుడు అనుకున్న మొగులయ్యకు ఆయన పిల్లలు పవన్ కళ్యాణ్తో మాట్లాడావా అని అడగడం, పూర్తి వివరాలు చెప్పడంతో మొగులయ్య షాక్ తిన్నారు. మరుసటి రోజు హైదరాబాద్ వచ్చాక పవన్ తో మాట్లాడారు. తరువాత 2 రోజుల పాటు పాట పాడారు. పాట మధ్యలో పొరపాట్లు వచ్చినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తలకొట్టుకునేవాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు మొగులయ్య. తరువాత చెన్నై వెళ్లారు. పవన్ తో మాట్లాడారు. తాను మళ్లీ కలుస్తానని చెప్పారట పవన్ కళ్యాణ్. తాను పవన్ కళ్యాణ్ అంటే సాధారణ వ్యక్తి అనుకున్నానని, ఆయన ఓ శక్తి అని చెప్పారు మొగులయ్య. భీమ్లా నాయక్ షూటింగ్ లో లొకేషన్ లో ఉండే పరిస్థితులను చెబుతూ, వామ్మో సాధారణ వ్యక్తుల వల్ల అది కాదని, పవన్ కళ్యాణ్ వల్ల మాత్రమే అవుతుందని చెప్పారు. ఇక రెమ్యునరేషన్ విషయంపై స్పందిస్తూ తనకు రానుపోను ఖర్చులు ఇచ్చారని, మళ్లీ ఇస్తామని చెప్పారని చెప్పారు మొగులయ్య. అంతేకాదు, తాను తన కళను కాపాడుకోవాలనే తాపత్రయంతో మాత్రమే ఉన్నానని, నలుగురికి నేర్పితే కళ బతుకుతుందని, డబ్బు కోసం ఏనాడు ఆరాట పడలేదని, అలా అనుకుంటే తాను ఎప్పుడో కోటీశ్వరుణ్ణి అయ్యేవాడినని చెప్పారు మొగులయ్య. మొగులయ్య అవార్డులు, ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే, మొగులయ్యను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి
ఉగాది పురస్కారంతో ఘనంగా సత్కరించింది. ఆయనపై 8వ తరగతిలో పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది. కరోనా పరిస్థితుల్లో ఊరూరా ప్రదర్శనలు ఇవ్వలేక ముగులయ్య కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయన దీన స్థితిపై ఈ ఏడాది ఏప్రిల్ 18న ఈనాడు ప్రచురించిన కథనానికి ప్రభుత్వం స్పందించి నెలకు 10,000 రూపాయల ప్రత్యేక పెన్షన్ను మంజూరు చేసింది. గతంలో ముగులయ్యకు పలు యూనివర్సిటీలు కూడా అవార్డులు ప్రకటించారు. అయితే ముగులయ్య కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయమని చెప్పవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక మురికివాడలో అత్యంత దీనస్థితిలో జీవనం కొనసాగిస్తున్నారు. చిన్న రేకుల ఇంట్లో అద్దెకుంటున్నారు. ఈయనకు 2 కుమార్తెలు, 3 కుమారులు. భర్తను కోల్పోయి తన వద్దకే వచ్చి ఉంటున్న కూతురు రాములమ్మ, మూర్ఛవ్యాధితో బాధపడుతున్న కుమారుడు మహేందర్ ఇంటి వద్దే ఉంటున్నారు. వారిని పోషించాల్సిన భారం కూడా ముగులయ్య కుటుంబంపైనే పడింది. వీధుల్లో ప్లాస్టిక్ వస్తువులు ఏరి వాటిని అమ్మడం ద్వారా కుటుంబానికి తిండి పెట్టిన సందర్భాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఊరిలో రేషన్ బియ్యమే ప్రధానమైన ఆహారమని చెప్పవచ్చు. కుమారుడు మహేందర్ కు చికిత్స చేయించడానికి డబ్బులు లేకపోవడంతో సరైన చికిత్స కూడా అందడం లేదని ఓ పత్రికకు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కొన్నిసార్లు కూరగాయలకు డబ్బులు లేక గొడ్డు కారం అన్నంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా అనుభవించారు. కొన్నాళ్ల క్రితం భార్య శంకరమ్మకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తాయి. అయితే డబ్బులు లేక ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో ఆమె చనిపోయారు. తనకు జరిగిన సత్కారాల విషయంపై ముగులయ్య మాట్లాడుతూ, కళల విషయంలో సత్కారాలు మంచివే, అయినా కళాకారులకు ఉపాధి మార్గాలు కూడా అవసరమే అని చెప్పారు. హైదరాబాద్ కు వచ్చిన కొత్తలో కిన్నెర వాయిస్తూ సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి చొరవతో యూనివర్సిటీకి రావడం, అక్కడి విద్యార్థుల సాయంతో శిల్పారామంతో పాటు పలు చోట్ల ప్రదర్శనలు ఇవ్వడంతో ముగులయ్య ప్రావీణ్యం, దీనగాథ వెలుగులోకి వచ్చింది. 2015లో ఉగాది పురస్కారం అందుకున్నారు. తమిళనాడు వెంకటేశ్వర యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, తెలుగు అకాడమీ, సాంస్కృతిక శాఖ నుంచి అవార్డులు అందుకున్నారు. ఇటీవలే ముగులయ్యకు ఇల్లు ఇస్తామని ప్రజాప్రతినిధులు ప్రకటించారు. ముగులయ్య కళకు సంబంధించి బేగంపేట బ్రిడ్జిపై అబ్దుల్ కలాం ఫోటో, తెలంగాణ ఫోటో తర్వాత ముగులయ్య ఫోటో ఉంది. గతంలో ఎస్ఐ అర్హత పోటీ పరీక్షల్లో 12 మెట్ల కిన్నెర కళాకారుడి పేరు ఏంటి అనే ప్రశ్న కూడా ఉంది. ఎండమెట్ల ఫకీరయ్య, వట్టం రంగనాయకమ్మ, మీర్ సాబ్ కథ, కురుమన్న లాంటి వీరగాథలు చెప్పడంలో ముగులయ్య దిట్ట అని చెబుతారు.